ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. కీర్తనల గ్రంథము 106:3. సహోదరి సహోదరులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అని. ప్రియులారా, దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు అని. సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండమీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. అయితే ఆయన మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటిపాటు గొప్పదని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనము వినువారు మాత్రమయుండి మనలను మనము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉందాము. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోను గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము వాక్యము విని వాక్యానుసారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.